జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్లో అక్రమంగా తైబజార్ వసూలు చేస్తున్నారని కూరగాయ విక్రయదారులు రోడ్డుపై బైఠాయించి తైబజార్ వసూలు రద్దు చేయాలని కూరగాయ విక్రయదారులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ వచ్చే వరకు సుమారు 3 గంటల పాటు బైఠాయించారు. చైర్మన్ కమిషనర్ వచ్చే వరకు కదలమని రోడ్డుపైనే కూర్చున్నారు. అక్కడికి చేరుకున్న వారు వారిని ఆవేదన వినకుండానే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ రైతులు కూరగాయలు అమ్మటం కోసం తైబజార్ కు వస్తే వసూళ్ల పేరుతో దోపిడీలు చేస్తున్నారన్నారు. గత పాలక వర్గంలో తైబజార్ రద్దు చేయడం జరిగిందని మరి ఈ పాలక వర్గం డబ్బులు సరిపోవటం లేదని పేద ప్రజలను పండించిన కూరగాయలు తైబజార్ అని 50 నుంచి 100 రూపాయల వరకు రోజు వసూలు చేస్తే వారి కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ తన వైఖరి మార్చుకోవాలని వారి అధిక వసూలు చేయటం తగదని అన్నారు. నీలం పాట పెట్టే రోజు ఫస్ట్ పెట్టినప్పుడు 9 లక్షల రూపాయలకు వచ్చింది. 9 లక్షల రూపాయలకు 8 నెలలకు వచ్చింది. 8 నెలలకు వస్తే నేను ఆబ్జెక్షన్ చేసి ఈ ప్రజల రక్తము రైతులను దోసుకున్నాడు కరెక్ట్ కాదని చెప్తే ఆపేసారు. ఆపినాక మళ్ళా 1 నెల రోజులు పోయినాక 7 నెలలకు 14 లక్షల రూపాయలు వేలంపాడ అయితే నేను కమిషనర్ని వాగ్వాదానికి దిగితే నన్ను పట్టించుకోలేడు. అందు గురించి ఇవాళ ఒక్కొక్కరికి మన తైబార్ తీసుకున్న కాంట్రాక్ట్ ఏమవుతాడు, మేము వ్యాపారస్తులు ఏమవుతాము, దాని గురించి మేము చైర్మన్ సమాధానం చెప్పాలి, కమిషనర్ గారు చెప్పాలి. ఓ గంప నాకు ప్రొసీడింగ్ ఉందని కాంట్రాక్ట్ గంపకు 10 రూపాయలు లెక్క ఆయన అంటాడు. మేము 50-50 కడితే మేమేమవుతామని మేము అంటున్నాం. ఈ ఇద్దరి మధ్యలో ఆయననే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. చైర్మన్ కమిషనర్ ఇటు వచ్చి మాట్లాడాలి. కాంట్రాక్టర్ను చైర్మన్ అందరు కలిసి ఆయనకేం చెప్తాడో మాకేం చెప్తాడో చైర్మన్ గారు నిర్ణయించాలి. ఇప్పుడు